Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, chalo Kuppam, ee vayasulo enni kashtalu. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ చరమాంకంలో కష్టాలు వచ్చాయి. సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో 1983లో ఓటమి తరువాత రాజకీయంగా చంద్రబాబు మకాం మార్చారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో బాగా వెనుకబడిన నియోజకవర్గమైన కుప్పానికి చంద్రబాబు వలస వెళ్లారు. కుప్పం నియోజకవర్గ ప్రజల అమాయకత్వమే రాజకీయ రక్షగా చంద్రబాబు భావించారు. కుప్పం ప్రజలు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పంలో రాజకీయ సమీకరణాలు మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో మున్సిపాలిటీ, అలాగే పరిషత్, పంచాయతీ ఎన్నికలలో వైసీపీ, ఆ పార్టీ మద్దతుదారులు ఏకపక్షంగా విజయాలు సాధించారు. దీంతో కుప్పంలో తన రాజకీయ పునాదులు కదులుతున్నాయని గ్రహించిన చంద్రబాబు అప్రమత్తమయ్యారు. నెలకో రెండు నెలలకో కుప్పం వెళ్లి ప్రజల యోగక్షేమాలను ఆరా తీయడం పనిగా పెట్టుకున్నారు. గత 3 దశాబ్దాల్లో ఏనాడు తమ దగ్గరికి రాని చంద్రబాబు ఇప్పుడు ఉన్నట్టుండి వస్తుండడంపై కుప్పం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఓటమి ఘనతగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధ, గురు, శుక్రవారాల్లో వరుసగా 3 రోజులు కుప్పంలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. 11వ తేదీ హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు విమానాశ్రయం చేరుకుంటారు. కర్ణాటక సరిహద్దులోని బెల్లకోకిల గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశంలో ఆయన పర్యటన మొదలవుతుంది. 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు పర్యటన ముగించుకుని కుప్పం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరుతారు.